ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి, ఆ త్యాగాల ఫలితం రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికిటోళ్ళకు, కొట్లాడమంటే కొట్లాడేళ్లకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు, నవ్వమంటే నవ్విన వాళ్ళకు, ఏడు అంటే ఏడ్చినలకు ఎక్కడ పరిధి దక్కలేదు, కొంతమందికే దక్కిందని. ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని ఏడగొచ్చినాయి, చెప్పు సరిగా లేని వాళ్ళు ఇలా కోట్లాధిపతులు అయినారు. ఎట్లయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్ళు లేవు, నిధులు లేవు, నిధులని మీరు చేరినాయి, నీళ్ళు మీ మీ పొమ్మదిలో చేరినాయి, ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట, అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ, దాని సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ, ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ని పెట్టుకున్నారో బొందలాడబడి బొందలబడిపోయింది అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర, ఆ చరిత్ర చెప్తున్నా సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టింది మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వానికి ఆలయబాలయ తీసుకొని అటు చేసిండు. కానీ 2001 చిన్న ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచిండు, అన్యాయం చేసిండు. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకుంటుందని కూడా మనం చేస్తున్నాను. సామాజిక న్యాయం ఏ నీకు డాక్టర్ సాబ్, నీకు ఏమరికి చెప్పు గారు. హలో జరా, ఇలా తుంగతుర్తి నియోగవర్గం, తుంగతుర్తి నియోగవర్గం పోరాటాలకు వర్దిలాగడ్డ ఏ మీకు ఎవరికైనా, మీ ఎవరో తెలంగాణ మీకు, మీకు ఎక్కడ మీ పోరాట చరిత్ర, మీకు ఎక్కడిది పోరాట చరిత్ర, మీకు ఎక్కడిది, మీకు పోరాడలేదు, మీ పొయ్యబడి అనడం వేసుకొచ్చారు మీరు ఎక్కడదా మిత్రులారా? అధ్యక్ష, నా తుంగతుర్తి నియోగవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నా తుంగతుర్తి నియోగవర్గంలో ఒక నిశ్చయాలు పాడగట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోగవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోగవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును, తుంగతుర్తి నియోగవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును రుద్రగారి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోగవర్గంలో ఉండబడిన ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఎప్పుడైతే 4-8 గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు చెన్నూరు వాటర్ తెచ్చి ఇరిగేషన్ డెవలప్ చేయడానికి సాయం చేయాలని చెప్తున్నా నేను. మూసీ నదిపై నిర్మించడానికి 5 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయాలని నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతా ఉన్నా. అదేవిధంగా తిరుమలగిరికి జోడ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సందర్భంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ టెక్నికల్ సాంకేతిక పరమైన ఇన్స్టిట్యూట్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. అది తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, తుంగతుర్తిలో ఐటీఐ, అడ్డగూడూరులో ఐటీఐ పెట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మా పునాది గారి కాలువ తర్వాత మా అసిమిలర్ కాలువ కంప్లీట్ చేయాలని మనవి చేస్తా ఉన్నా నేను. తర్వాత ఇంకోటి తిరుణగిరిలో ఇంకొక మాట, ఇవాళ వీలు చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. సామ్యాల్ గారు ఒక్క నిమిషం. ఒకటే మాటలు చెప్పండి. ఒకటే మాట సార్. అధ్యక్ష, నిన్న నైట్ 3 వరకు మనకి సభ సజావ జరిగింది సార్, 3 వరకు జరిగింది సార్. నిన్న గౌరవ మంత్రి వారి కూడా పున్న ప్రభాకర్ గారు కూడా నేను ఒక పాయింట్ కోట్ చేసిన అధ్యక్ష. నేను కూడా జస్ట్ ప్రొసీజర్ హౌస్ కొత్త సభ్యులందరూ నేర్చుకోవాలి అధ్యక్ష. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది తెలంగాణ లెజిస్లేచర్ మనకు రూల్ బుక్ అధ్యక్ష. అధ్యక్ష, 319, ఏ మెంబర్ వైల్ స్పీకింగ్ షెల్ నాట్ ఫస్ట్ రిఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ ఎ జ్యుడిషియల్ డిసిషన్ ఇస్ పెండింగ్. పాయింట్ 1 అధ్యక్ష, మేక్ ఏ పర్సనల్ ఛార్జ్ అగేన్స్ట్ ఎ మెంబర్. ఏ మెంబర్ వైల్ స్పీకింగ్ షెల్ నాట్ మేక్ ఏ పర్సనల్ ఛార్జ్ అగేన్స్ట్ ఏ మెంబర్. అధ్యక్ష, వారు ఒక్కరి మీద అధ్యక్ష, అందరు ఎమ్మెల్యేల మీద వారు ఆరోపణ చేశారు. సభలో లేనటువంటి
నాయకుల పైన పర్సనల్ గా డెరోగేటరీ మార్క్స్ అన్పార్లమెంటరీ వర్క్స్ వాడుతుంది. అధ్యక్ష 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 నేనేమంటున్నా, కొత్త సభ్యుడు కొత్త సభ్యుడు ఒక్క నిమిషం సార్, కొత్త సభ్యుడు నోనో సార్ సార్ కొత్త సభ్యుడు డివైడ్ అవుతున్నాడు అన్పార్లమెంటరీ. ఒక్క నిమిషం మీరు ఏనాడు, ఒక నిమిషం ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ ఏమో కొత్త సభ్యుడు నంబర్ వన్, నంబర్ టూ మీరు ఏదైతే అన్నారో తప్పకుండా రికార్డును సభాపతి గారు పరిశీలించి ఒకవేళ డిలీట్ చేయాలంటే చేస్తారు. ప్లీజ్ కూర్చోండి సామ్యాల్ గారు. అధ్యక్ష ప్లీజ్ మా నియోగవర్గానికి అధ్యక్ష దయచేసి కూర్చోవాలి. మా నియోగవర్గానికి సంబంధించి తప్పకుండా అన్నాను. మా తొమ్మిది నియోగవర్గం చాలా వెనుకబడిపోయింది, దయచేసి మా శ్రీధర్ బాబు గారికి మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా దగ్గర 225 ఎకరాల గవర్నమెంట్ స్థలం ఉంది, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అదేవిధంగా రుద్రమ చెరువు ఉన్నది, గత ప్రభుత్వంలో వచ్చిన దాన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోయిన కానీ రిజర్వాయర్ దాన్ని రుద్రమ చెరువును ఇప్పుడు 5,000 ఎకరాలు వాడుతూ ఉంది. రుద్రమ చెరువును కనుక మన రిజర్వాయర్ చేస్తే 30,000 ఎకరాలు ఆయకట్టు తయారైద్ది. అదేవిధంగా అధ్యక్ష మాకు బునాది కానీ కాల్వ ఎన్నాళ్ళ నుంచో పెండుగల ఉంది. భువనగిరికి భువనగిరి నియోగవర్గం, తుంగతుర్తి నియోగవర్గం, ఆలయ నియోగవర్గం ఈ 3 నియోగవర్గాలకు సంబంధించి దాదాపు 70,000 ఎకరాల ఆయకట్టు పారే సందర్భం ఉంది. కనుక అది 60% అయిపోయింది, 40% కూడా కంప్లీట్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మొన్న మా శాలిగవరారి మండలం అశ్విమినార్ కాల్వ అది దాదాపుగా 60% అయిపోయింది, ఒక 40% అయితే అది ఒక 30 ఎకరాల కాస్త అయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష అధ్యక్ష సీఎం గారు కూడా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ కావాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలని వారు ప్రతిపాదించిన వారు ధన్యవాదాలు. తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, అడ్డగూడలో ఐటీఐ కాలేజ్ పెట్టాలని మనవి చేస్తా ఉన్నా నేను. తర్వాత తిరువనగిరిలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసిన సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తా ఉన్నా నేను. అదేవిధంగా ఇలా గౌరవనీయులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారి వారి సొంత గ్రామం తాడిపాముల ఆ ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ సోర్స్ లేదు, చెన్నూరు రిజర్వాయర్ నుంచి దాదాపు 8 గ్రామాలకు వాటర్ వచ్చే రిసోర్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్లీజ్ సామిల్ గారు అదేవిధంగా అధ్యక్ష ఒక 5 మినిట్స్ అధ్యక్ష నేను హాస్టల్ చదువుకున్న స్టూడెంట్, నేను సోషల్ హాస్టల్ చదువుకున్న నేను. ఎందుకంటే ఇవాళ దళితులకు ఏమన్నా గరీబులకు ఏమైనా చేసిందంటే 1974లో ఇందిరాగాంధీ గరీబీ అటో నిర్ణయాలు తీసుకొని భూములు పంచిపెట్టింది, ఇల్లు కట్టించింది, అట్రాసిటీ చట్టం చేసింది, అన్ని చేసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో నిటారుగా నిలబడ్డ ఒక మాదిగ ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా నేను. అధ్యక్ష ఈ అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీనే వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అని నన్ను ఆదరించింది కాబట్టి చెప్తున్నా నేను. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎవరు పోయినా ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి, కానీ ఇవాళ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి వారిలో 3,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని ప్రతిపాదన చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. కనుక ఇవాళ మా మోత్కూరులో ఆర్టీసీ డిపో పెట్టడానికి గౌరవ మంత్రి వర్యులు కూడా వారు సహకరించడం జరిగింది. గౌరవ మంత్రి వర్యులు పంచాయతీ శాఖ మాధ్యులు సీతక్క గారు అప్పీల్ చేస్తా ఉన్నా నేను. పోయినసారి ఉన్న గవర్నమెంట్ మొత్తం కంకర్రాలు కూడా ఏరుకుని ఈసారి గెలిస్తే ఆ రోడ్ల మీద కంకర కూడా అమ్ముకుందరు, ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చెప్తున్నా అధ్యక్ష నేను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, నా ఏరు పక్కన రోడ్డు నా ఊరు పక్కన ఏరుంది, ఆ ఏట్లే 3 కిలోమీటర్ల రోడ్డు వేసిన నాడు ఏట్లే. ఇదేంటంటే ఇగో ఈ భాగం కేసీఆర్కు, ఈ భాగం కేటీఆర్కు, ఈ భాగం హరీశ్రావుకు, ఈ భాగం జయశ్రీ రెడ్డికి, ఈ భాగం కవితకు, మొత్తం భాగం నాకు. రారి రా నా ఇంటర్ కార్చుకొని రారాడికి రారి, నేను రోడ్డు చూపెడతా రారి. సామ్యాల్ గారు నేనేం చెప్పినా అధ్యక్ష ప్లీజ్, నేనేం చెప్పినా ఎన్నికలైన తెల్లారి దీన్ని మొత్తం తోవేస్తానని చెప్పినా, ఇప్పుడు వేసి చూసుకోబోరు మొత్తం తోవేసిన.
సామ్యల్ గారు ప్లీజ్. దట్ ఈ మంద్ర సామ్యల్, దట్ ఈ డెమోక్రసీ. అందుకోసమనే మీ ఇసుక బేరం బంద్ కావాలి, మీ వ్యవస్థ బంద్ కావాలి. సీతక్ గారి మనవి చేస్తున్నా నేను, మొత్తం నియోగవర్గం వెనుకబడిపోయింది, దానికి రోడ్లు మంజూరు చేయాలి. గౌరవనీయులు మా ఎంకరెడ్డి మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు 70,000 రూపాయల 70 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేసిన వారికి ధన్యవాదాలు. ఒక నిమిషం మకన్ సింగ్, 1 మినిట్. మాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఎందుకు చేసారో, గాబర గాబర చేసారు. వచ్చే 20 కోట్లు లేవు, 20 రూపాయలు లేవు. మొత్తం చెత్తగుప్పలు అయినా చూస్తేనే మున్సిపాలిటీలు ఉన్నాయి. వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసమనే మున్సిపాలిటీ మీద కూడా నదరేసి మమ్మల్ని ఆ నియోగవర్గాన్ని కాపాడాలని మనం చేస్తున్నా నేను. హైదరాబాద్కు సంబంధించి ఒక మాట మార్త, ఎందుకంటే నేను ఎస్సీని కాబట్టి హాస్టల్ చదువుకున్నా కాబట్టి చెప్తున్నా నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో మోంజాయి మార్కెట్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అది పోయిన 15 ఏళ్ళుగా పట్టించుకున్న నాదులు లేడు. కాచిగూడ హాస్టల్ 1973లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించడం జరిగింది. అది అది కూడా పోయింది. ఇంకొక మాట, యూనివర్సిటీలో చదువుతున్నా ఈ దళిత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా మెచ్చార్జీలు 1500 ఇస్తా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా నేను, మినిమం వాళ్ళకు ఒక 5000 రూపాయలు మెచ్చార్జీలు అని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అందుకోసమనే ఇక్కడ ఇంకోటి గౌరవనీయులు, గౌరవ గత ప్రభుత్వం 2 యూనివర్సిటీలు ఇచ్చింది. ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవో ప్రైవేట్ యూనివర్సిటీలలో? మరి ఇంత ప్రజాస్వామ్యం, ఇంత మేమే పేదలను ఆదుకుంటాం అనుకున్న ఆ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసిండ్రు. ఆ యూనివర్సిటీలు ఎందుకు చేసిరు, ఎవరి కోసం చేసిండ్రు? ఒక పేదానికి, ఒక బలహీన వర్గాలకు, ఒక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేనప్పుడు ఎట్లా చేసింది ఈ గవర్నమెంట్? అందుకోసం ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను, అది రద్దు చేయాలని చెప్పి మనం చేస్తున్నా నేను. అందుకోసం మిత్రులారా, మా నియోగవర్గానికి సంబంధించి చాలా పేద నియోగవర్గం. 30 పడకల హాస్పిటల్ నుంచి తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్కు పోయిన సర్కార్ మంజూరు చేసింది, అవతల పడేసింది. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు, మొత్తం దోబిడు కుప్ప చేసి పక్కన పెట్టిండు. ప్లీజ్ క్లోజ్ చేయండి. ఆ క్లోజ్ చేస్తాను. అయితే దానికి ఇంతవరకు డబ్బులు లేవు. దయచేసి మా హెల్త్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, దాన్ని మంజూరు చేయాలని. మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయాలని. ఇదంతా కూడా ఆ తుంగతుర్తి నియోగవర్గం ఎక్కడదాకా ఉంటుంది, అది ఎందుకంటే చూడదు. ఆ 3 ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఒకసారి, ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించింది. ఒక మండలం ఒక జిల్లాకు, 2 మండలాలు 2 జిల్లాకు, 6 మండలాలు 1 జిల్లాకు, అది 3 ముక్కలాడైంది. ఈ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు, ఆ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు. కనుక ఈ విధంగా ప్రవర్తిస్తుంది. కనుక మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతు మంత్రి, నేను స్వయాన రైతును, నేను కౌలు రైతును. మొన్న 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడు పెట్టినాను. 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడు పెట్టినాను. నేను ఏదైతే నాడు పెడుతున్నా ఇసుక తీద్దామని ఆడికి వచ్చారు. ఈడికి రాకూడదు, తొందర పెడతానని చెప్పి నేను ఆడికి ఎవరు రాలే. ఆ రోడ్ కూడా దువ్వేసిన నేను. కనుక రెండో తప్ప రైతాంగానికి, ప్లీజ్ రైతాంగానికి 150,000 రూపాయల మాఫీ చేసిన గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల రాజశేఖర్ గారికి, సహచర మా ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్గానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రైతాంగానికి, ఈ పేదలకు, ఈ బీదలకు, ఎస్సీ ఎస్టీలకు, నిజంగా సీతక్కకు ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను. నా నియోగవర్గంలో దాదాపు 60 తండలు ఉన్నాయి. ఒక్క రోడ్డు లేదు. మొన్న బదిలీకి 8 రోడ్లు వేసినాడు. కనుక దయచేసి నేను మీకు అప్పీల్ చేసిన ఒక్క రోడ్డు లేకుండా సాంక్షన్ చేయాలి. నేను తీసుకుపోయే రోడ్డు అనేది తిప్పాలని నాకు ఆశ ఉంది. సీతక్కకి దండం పెడతా, ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే రోడ్లు వేస్తారో అని కాబట్టి చల్లకుండా మంచి చేసిన రోడ్డు అంటాడు. రాలదా కింద పడుకుని ఇంట్లో మారిపోయి ఎవరో ఈ రోడ్డు వేసినాడు.
కనుక ఈ పరిస్థితి ఉంటుంది. కనుక నా నియోగవర్గాన్ని అందరు మంత్రులు కూడా గౌరవ మంత్రి మంత్రులందరూ కూడా సీతక్క మన కూడా సురేఖక్క నీకు కూడా దండం పెడుతున్నా జరిగిన నియోగవర్గాన్ని ఒక కడగడప మా దగ్గర దేవుడు ఉన్నారు, గొప్ప గొప్ప దేవులు ఉన్నారు, నువ్వు దేవత దేవత ఉన్నావు కనుక మాకు కూడా దగ్గర కుక్కడం అనే విలేజ్ ఆడ 40 లక్షల రూపాయలు దేవాలయం కడతారు సిద్ధంగా ఉంచుకో. సింగ్ గారు ప్లీజ్ క్లోజ్. చాలా టైం. కానీ నిమిషం ఎక్కువ మాట్లాడ ఇచ్చిందా, నేను చెప్పులు అడే ఉంది కానీ నీట్ లేదు. ఇంత టైం ఇచ్చినందుకు గౌరవ సభలో 25 మినిట్స్ జాతి కోసం, నా నియోజకవర్గం కోసం, ఈ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, సోనియా గాంధీ కోసం, రాహుల్ గాంధీ కోసం, ఇందిరాగాంధీ కోసం, ఈ దేశానికి కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీకి, ఇందిరాగాంధీకి, తెలంగాణ కోసం పోరాటంలో ఒరిగిన వాళ్ళందరూ కూడా విప్లవోద్యమ జోహార్లు అర్పిస్తూ మీరిచ్చిన నా సమయానికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మకన్ సింగ్ గారు.